హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా ఇంకా బాగుండాలి అని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను చాలా చిన్న చిన్న టిప్స్ అనండి. ఈ చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయినట్టయితే కనుక వారమంతా మన ఇల్లు పండగలా కలకలలాడిపోతుంది. అవేంటో చూసేద్దామా. ఇక కొంచెం కూడా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం మనం ఒక చిన్న బౌల్లో బియ్యం పిండి తీసుకోవాలి. దాన్ని వాటర్లో ఇలా మిక్స్ చేసుకోవాలి పేస్ట్లా. ఈ పేస్ట్తోని మనం ముగ్గులు పెట్టుకోవచ్చండి. నార్మల్గా మనం చాక్ పీస్తోనో లేదంటే బియ్యం పిండితోనో ముగ్గు పెడుతూ ఉంటాం. చాక్ పీస్తో ముగ్గు పెడితేనే చీపురు పెట్టి తుడుస్తున్నప్పుడు అది పోతుంది. ఇక బియ్యం పిండితో ముగ్గు పెడితే గాలి వచ్చినా ఎగిరిపోతుంది. ఇంకా పిల్లలు ఉన్నారంటే కనుక ఇంకా ఎక్స్ట్రాగా తొక్కేసి ఇల్లంతా కూడా ఖరాబ్ చేసేస్తారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అండి. బియ్యం పిండిలో జస్ట్ వాటర్ వేసి ఇలా పేస్ట్లా మిక్స్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. ఆరిన తర్వాత పెయింట్ వేసినట్టుగానే నీట్గా అనిపిస్తుంది. మళ్ళీ మనం నెక్స్ట్ ఎప్పుడైతే తడిగుడ్లు పెడతామో అంతవరకు కూడా చాలా నిండుగా కనిపిస్తుందండి. ఇక్కడ ఫస్ట్ టైం వాటర్ వేసి మిక్స్ చేసినప్పుడు చూశారు కదా, సరిగ్గా రావట్లేదు. ముద్దగా కలిపేశాను. ఇంత థిక్గా కాదనమాట, కొంచెం లూజ్గా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని బ్రష్ డిప్ చేసి ఇలా ఒక లైన్ గీసి చూడండి. ఈజీగా స్ప్రెడ్ అయిపోవాలి. కొంచెం పెయింట్ వేసినట్టుగా వేసేటదేనండి. చాలా ఈజీ, చాలా బాగుంటుంది. కంప్లీట్ అయిన తర్వాత అంత ఆరిపోయిన తర్వాత ఇంకా పెయింట్ వేసామా అన్నట్టుగా అనిపిస్తుంది. చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా, థిక్గా అనిపిస్తుంది కదా. మనం చాక్ పీస్తో పెట్టినప్పుడు కూడా ఇంత అందంగా కనిపించదు కదండి, బాగుంది కదా. ఇంకా నెక్స్ట్ బియ్యం పిండి కలుపుకునేటప్పుడే ఇలా కొంచెం నేను కుంకుమ పసుపు వాటర్లో మిక్స్ చేసుకున్నాను. ఇది కూడా జస్ట్ పెయింట్ వేయడానికి వీలుగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ద్వారబంధం పైన వీటితో ముగ్గులు పెట్టుకున్నాం అనుకోండి, బయట ముగ్గు ఎలా అయితే పెయింట్ వేసినట్టుగా అద్భుతంగా కనిపించిందో ఇలా ద్వారబంధం మీద ముగ్గు వేసుకునేటప్పుడు కూడా చాలా బాగా కనిపిస్తుందండి. మనకు నచ్చిన డిజైన్ మనం నచ్చినట్టుగా వేసుకోవచ్చు. నాకు ఎందుకో పెయింట్స్ వేస్తే నచ్చదు, అలా అని బియ్యం పిండితో ముగ్గు వేసి పెడుతూ ఉంటే కనుక అది ఉండట్లేదు. అట్లీస్ట్ ఒక 1 అవర్ కూడా ఉండట్లేదు. మనం నడిచినప్పుడే మన కాళ్ళు తగిలి మన డ్రెస్ తగిలి అది చిరిగిపోతూ ఉంటుంది. ముగ్గు పిండి పట్టుకోవడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా పెయింట్ వేసినట్టుగా ముగ్గులు వేసి వచ్చండి. మనకి నచ్చిన డిజైన్ మన చెయ్యి ఎలా తిరుగుతుందో అంత సింపుల్గా మనం ఈ డిజైన్స్ అవి వేసేసుకోవచ్చు. ఆరిన తర్వాత నిజంగానే పెయింట్ వేసినట్టుగా కనిపిస్తుంది. దారుబంధం పైన మనం పెయింట్ వేసామానని పెయింట్ అయితే కనుక ఒక్కసారి వేస్తే అది చాలా ఇయర్స్ అలానే ఉండిపోతుంది. మనం ఇలా పెయింట్ వేసుకున్నాము అంటే కనుక వారం వారం డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనం బియ్యం పిండితో లైన్స్ అన్నీ డ్రా చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం పసుపు కుంకుమలో కూడా వాటర్ మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, వాటితో కూడా ఇలా బోర్డర్స్ డిజైన్స్ మనం డ్రా చేసుకున్నాం అనుకోండి, పసుపు కుంకుమతో ఇంకా కలకలలాడిపోతుంది గుమ్మం మన గుమ్మం. ఇంకా మనం కొన్నిసార్లు నవరాత్రులు ఇలాంటివి చేసేటప్పుడు కలశం పెట్టుకుంటూ ఉంటాం కదా, కలశం కింద అమ్మవారు అదే దేవీ దేవతల కింద మనం ముగ్గు వేస్తూ ఉంటాం బియ్యం పిండితో. ఏంటంటే మనం క్లీన్ చేసేటప్పుడు అవి కదపకూడదు, క్లీన్ చేసేటప్పుడు చెరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా మనం ఈ మెథడ్లో ముగ్గు పెట్టుకున్నాం అనుకోండి, ఇన్ కేస్ మనం క్లీన్ చేసేటప్పుడు క్లాత్ అది తగిలినా ముగ్గు చెరిగిపోదన్నమాట. మళ్ళీ మనం 9 రోజుల వరకు ముగ్గుతో కలకలలాడిపోతుంది పూజా మందిరం. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామా. ఇంకా నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామా. నెక్స్ట్ టిప్లో ఏంటి అంటే కనుక మనం ఒక చిన్న బౌల్లో పసుపు తీసుకోవాలి. పసుపులో ఇంకేం వాటర్ వేయకుండా పెరుగు మాత్రమే వేసి పెరుగుతో బాగా ఈ పసుపు లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్తో మనం ద్వారబంధానికి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాం అనుకోండి, చాలా నిండుగా కనిపిస్తుంది. నార్మల్గా మనం శుక్రవారం కానీ పండుగల టైంలో కానీ ద్వారబంధానికి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటూ ఉంటాం కదా, అది నెక్స్ట్ డేకే బ్లాక్గా అయిపోతూ ఉంటుంది, లేదంటే ఎక్కువ రోజులు ఉండదు. అలా కాకుండా ఇది ఎక్కువ రోజులు ఉండాలి అంటే కనుక ఇలాగా మనం పసుపులోని పెరుగు వేసి కలుపు పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా అసలు వాటర్ వేయకూడదు, వాటర్కి బదులుగానే పెరుగు వేసి పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం కడిగినంత వరకు కూడా అది చాలా థిక్గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఎప్పుడైతే మనం క్లీన్ చేస్తామో అంతవరకు కూడా మన గుమ్మం ఇలానే పచ్చగా లక్ష్మీ కళతో కలకలలాడుతుందండి. నాకైతే కనుక ఇలాగ పెద్ద బొట్లు పెట్టినప్పుడు కన్నా చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్నగా దగ్గర దగ్గరగా బొట్లు పెడితే చాలా బాగా అనిపిస్తుంది. దూరం దూరంగా పెట్టినప్పుడు కన్నా దగ్గర దగ్గరగా చాలా నిండుగా కనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. చూస్తున్నారు కదా మా ఇంటి ముందు ఈ టైల్స్ ఉన్నాయి చూడండి, ఈ టైల్స్ మీద ఏం పెట్టినా ఉండదండి, అది జారిపోతూ ఉంటుంది. కానీ ఇలా పెట్టినప్పుడు మటుకు చాలా నిండుగా అనిపిస్తుంది, ఎక్కువ రోజులైతే ఉంటుంది. చూస్తున్నారు కదా లక్ష్మీకళ ఉట్టుపడుతుంది కదా గుమ్మం ముందు.
నిండుగా ఉంటుందండి. ఇలా వారానికి ఒక్కసారి మనం ద్వారలక్ష్మి పూజ చేసుకున్నాం అనుకోండి, లక్ష్మి మనల్ని, ఈ ద్వారలక్ష్మి మనల్ని ఆపదల నుంచి రక్షిస్తుంది అని అంటారు. ఇంకా మనం వారానికి ఒక్కసారి అయినా సరే మన మనసుకి నచ్చినట్టుగా, మన కంటికి నచ్చినట్టుగా దేవుణ్ణి అలంకరించుకొని, పూజా మందిరాన్ని అలంకరించుకొని, కళ్ళు ఆనందించేలాగా, కళ్ళు మనసు, మన రెండు కళ్ళు మన మనసు నిండుగా ఆనందించేలాగా దీపాలతో పువ్వులతో అలంకరించుకొని, ఒక్కరోజైనా మనం ఇలా దేవుడి గదిలో ఎక్కువ టైం స్పెండ్ చేసామనుకోండి, మనలోకి కావాల్సినంత పాజిటివిటీ వెళ్తుంది. మన మీరే నోటీస్ చేయండి, ఒక్కసారి ఒకరోజు ఎక్కువసేపు పూజ చేసి దేవుడితో ఎక్కువ సమయం గడపండి, మీ మనసుకి ఎంత ఆనందంగా అనిపిస్తుందో. మన బాధలు, మన కష్టాలు ఏవైనా సరే ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీతోనో షేర్ చేసుకున్నప్పుడు కన్నా ఆ భగవంతుడితో షేర్ చేసుకొని ఫ్రెండ్షిప్లో ఉన్నంత వరకు మనకి వాళ్ళకి ఏమీ ఉండదండి. వన్స్ అది కానీ చెడిందంటే కనుక వాళ్ళు దాన్ని దెప్పుతారు, ఇంకా అందరితోని అందరికీ స్ప్రెడ్ చేస్తారు, మనల్ని చులకన చేస్తారు నలుగురు ముందు. అలా కాకుండా ఆ భగవంతుడి ముందే కూర్చొని ఆయన దగ్గరే ఏడ్చేసి ఆయన దగ్గరే అన్నీ చెప్పేసుకున్నాం అనుకోండి, మన బాధ న్యాయమైనది అయినట్టయితే కనుక, మన కోరిక న్యాయమైనది అయినట్టయితే కనుక ఖచ్చితంగా భగవంతుడు తన చేయి అందించి మన ఆ బాధ నుంచి బయటకు లాగుతాడు, మన కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తారండి. ఒక్కరోజు వారంలో ఒక్కరోజు ఇలా దేవుడితో ఎక్కువ సమయం గడపండి. మీ మన బాధలు కోరికలు నెరవేరటమే కాదు, మన ఇంటిలోకి మన ఒంటిలోకి కూడా కావలసినంత పాజిటివిటీ వస్తుంది. ఇంకా వారంలో ఒక్కరోజు, ఒక్కరోజు అంటే ఒక్కరోజు ఇలా ఇల్లంతా కూడా మంచిగా ధూపం వేసినట్టయితే కనుక మన ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా మన ఇంట్లో ఉండే చిన్న చిన్న పురుగులు, దోమలు ఇలాంటివన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. మా ఇంటి చుట్టూ కూడా ఇన్ని మొక్కలు ఉంటాయి, అయినా సరే ఇంట్లో దోమలు తక్కువగా ఉండటానికి కారణం ఈ ధూపమేనండి. కనీసం వారంలో 2-3 సార్లు అయినా సరే నేను ఇంట్లో ధూపం వేస్తూ ఉంటాను. ఇంకా దోమలు పురుగుల నుంచి మనకి విముక్తి కలగటమే కాకుండా మన ఇల్లు అంతా కూడా మంచి సువాసనలతో నిండిపోతుంది. ఎక్కడైతే సుగంధభరితమైన పరిమళాలు వెదజల్లుతాయో అక్కడ దేవతలు సంచరిస్తారంటండి. దేవతలు మన ఇంట్లో సంచరిస్తే మనకి ఇంకేం లోటు చెప్పండి, అంతకన్నా మనకి ఇంకేం కావాలి చెప్పండి. ఐ హోప్ నా ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే కనుక ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ని కూడా నాతో షేర్ చేసుకోండి. మరొక వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను, అంతవరకు బాయ్ బాయ్.